హలో హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పన కిచెన్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి అని అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి స్టార్ట్ చేసేసాను మార్నింగ్ రొటీన్. మార్నింగ్ వచ్చేసి నేను ఫ్రెష్ అప్ అయిపోయి శారీ కట్టేసుకుంటున్నాను. నేను ఆల్మోస్ట్ శారీసే కట్టుకుంటాను అబ్బా. ఎప్పుడో ఒకసారి డ్రెస్సెస్ వేసుకుంటాను. ఎప్పుడు డ్రెస్సెస్ కంటే కూడా శారీసే ఎక్కువ ఇష్టపడతారనమాట రాఘవ్ గారు. సో ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను కదా. ఆల్రెడీ నేను కిందకి వెళ్ళి కడిగేసి ముగ్గు పెట్టేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇవన్నీ అయిపోయాయి అనమాట. తర్వాత నేను ఇంకా ఫ్రెష్ అప్ అవుతాను, అంటే క్లీనింగ్స్ అన్నీ అయిపోతాయి. నైటే నేను స్టవ్ అది అంతా క్లీన్ చేసేసుకుంటాను. నాకు కిచెన్లో పెద్ద పనులు అయితే ఉండవు అనమాట. సో ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈరోజు మా పిల్లలు లంచ్ బాక్స్కి వెజిటబుల్ బిర్యానీ అడిగిర్లే యాక్చువల్గా. ఎందుకనాలి కానీ వెజ్ బిర్యానీ నేను చాలాసార్లు చూపించున్నాను. సో కొంచెం డిఫరెంట్గా నేను వెజ్ దమ్ బిర్యానీ అంటే ఎక్కువసార్లు చేయను, చాలా తక్కువ టైం పడుతుంది కొంచెం, కానీ వాళ్ళకి బాక్స్లోకి కావాలంట. సో అని చెప్పేసి చేస్తున్నాను వెజిటబుల్ దమ్ బిర్యానీ. నేను ఎట్లా చేస్తా అనేది చూపిస్తా. ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. ఈ వ్లాగ్ ఎండింగ్లో నేను ఒక మంచి టిప్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అది కూడా రిక్వెస్టెడ్ అండి. అంటే పింపుల్స్ మార్క్స్ కానీ లేదంటే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉంటాయి కదా, అవి ఎలా రిమూవ్ చేయాలో ఈజీగా చెప్పక్క అని అడుగుతున్నారు. సో నేను వీడియో ఎండ్లో చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను బిర్యానీ కోసం ఫస్ట్ అంటే పిల్లలు ఫ్రెష్ అప్ అయ్యేలోగా నేను ఇక్కడ బిర్యానీ కోసం బ్రౌన్ ఆనియన్స్ అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇవి కొంచెం టైం ప్రాసెస్ అండి బిర్యానీ అనేది, అందుకే ఇంకా బ్రౌన్ ఆనియన్స్ ఒకటి రెడీ చేసి పక్కన పెట్టేశాను అనుకోండి, అవి ఫైనల్గా యూజ్ అయినా కూడా ముందే చేసి పెట్టుకోవాలి కదా. సో అలా అన్నమాట ముందు ఇది పెట్టేశాను. తర్వాత ఇంకా వెజిటేబుల్స్ రైస్ అన్నీ రెడీగా పెట్టుకుంటున్నానండి. అన్నీ కూడా ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ వెజిటేబుల్ బిర్యానీకి ఏంటంటే వెజిటేబుల్స్ అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉంటేనే చాలా చాలా బాగుంటుంది బిర్యానీ. నేనేంటంటే అన్నీ రెడీ చేసుకుంటున్నాను. మెయిన్ వీటన్నింటినీ కట్ చేసి పెట్టుకోవడమే కొంచెం పని అనిపిస్తుంది నాకు. ఒక వెజిటేబుల్ బిర్యానీ అనే కాదు, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఆల్మోస్ట్ నేను సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. వెజ్ బిర్యానీ కూడా నాది కొంచెం డిఫరెంట్ మెథడ్ అనమాట. అంతే సేమ్ మటన్ బిర్యానీ లాగే అనిపిస్తుంది మీకు. ఇక్కడ వచ్చేస్తే నాకు కిచెన్లో ఆ చిన్ని విండో ఉంది కదా, ఆ విండో దగ్గర మొన్న తీసుకొచ్చాను కదా బుద్ధాది ఫేస్ ఒకటి. అండ్ నాకు పెద్ద సైజ్ది దొరకలేదండి, అది ఎవరు తీసేసుకున్నారు నేను లేట్గా వెళ్ళేసరికి. ఇంకా అందుకే ఆ చిన్ని సైజ్ది కూడా ఎందుకు మిస్ చేసుకోవాలి అని చెప్పి వద్దనుకున్నాను ఫస్ట్, కానీ తీసేసుకున్నాను అనమాట. అట్లా ఇంకా అవి రెండు తీసేసుకొని వచ్చాను. బట్ దాన్ని ఆర్గనైజ్ అయితే చేయలేదు కానీ జస్ట్ అలా పెట్టుకున్నాను. రోజు చూస్తున్నాను అనుకోండి దాన్ని, ఓకే ఇక్కడ ఏదో చేసేది ఉంది అని గుర్తుంటుంది అనమాట. సో అందుకు అది చెప్తున్నాను ఇక్కడ నేను. తర్వాత అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే నాకు వెజిటబుల్స్ బాయిల్ చేయడానికి ఏ బౌల్ అయితే సరిపోతుంది అని చూసుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ కదా, సో క్యాలీఫ్లవర్ కొంచెం ఎక్కువైందా ఏంటి తీసి పెట్టేసైనా అని అనుకున్నాను. మళ్ళీ ఏం కాలే ఉండని అలా అయితేనే బాగుంటుంది అనిపించింది. తర్వాత రైస్ కూడా కడిగి పెట్టేశారనమాట. అంటే ఒక 1.5 కేజీ పైన అనుకోండి, ఒక 300 గ్రామ్స్ పైన అలా అనమాట. తర్వాత వచ్చేస్తే ముందు వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ కోసం దోశ వేసిస్తున్నానండి. ఎందుకంటే మళ్ళీ వీళ్ళకి ఆకలి వేసేస్తుంది, పాలు కూడా తాగరు. తొందరగా దోశ వేసి ఇచ్చేసాను అనుకోండి, వీళ్ళు వెళ్ళేసరికి నేను బాక్స్ మెల్లిగా చేసేయచ్చు అని చెప్పి దోశ వేస్తున్నాను. ఎలాంటి చట్నీ చేయలేదండి, ఎందుకంటే హడావిడి అయిపోతుంది మార్నింగ్. ఇంకా బిర్యానీ అంటే తెలుసు కదా ఎంత ప్రాసెస్ ఉంటుంది, అందుకని సింపుల్గా ఇలా దోశ అయితే వేసేసి సైడ్స్ అంతా కూడా ఆయిల్ వేసేసాను. సో కొంచెం డిఫరెంట్గా అంటే ఎప్పుడు వేస్తూ ఉంటానులేండి, పైన జస్ట్ కారము లైట్గా సాల్ట్ వేసేసి ఒక చిన్ని బటర్ ముక్క వేసేసి పెట్టేస్తానమాట. సో దాన్ని వాళ్ళు ఇష్టంగా తింటారు. దోశ ఏంటంటే క్రిస్పీగా ఉంటుంది, ఇంకా బటర్ ఫ్లేవర్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా ఎలాంటి చట్నీ కూడా అవసరం ఉండదు. సో ఎగ్ దోశ అడిగారు కానీ ఎగ్స్ అయిపోయాయి అన్నమాట ఇంట్లో, ఇంకా అందుకే వేయలేదు. సో సింపుల్గా నేనైతే చట్నీస్ చేసే టైం లేనప్పుడు, పిల్లలకి స్కూల్కి ఫాస్ట్గా వెళ్ళాలి అనుకునేటప్పుడు సింపుల్గా ఇలా చేస్తాను. పిల్లలకే కాదండి మేమైనా ఇలాగే తినేస్తాము, చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే కర్రీస్లో వేసే కారం వేసాను కదా ఇక్కడ, మామూలుగా మనం వెల్లుల్లి కారం అలా చేస్తాం కదా అదైనా సూపర్గా ఉంటుంది అన్నమాట. సో మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇది, ఇంకా తర్వాత వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేసేస్తారు, చాలా ఇష్టం కూడా.
అయితే వాళ్ళకి ఆ బటర్ దోశ కానీ ఎగ్ దోశ కానీ ఇస్తాను కదా, దాన్ని అలా చూస్తూ తినడం ఇష్టం ఉండదు, జస్ట్ అట్లా రోల్ చేసేసుకొని తినేస్తారు. ఆదిశ్వర్ ఏమో మంచిగా రోల్ చేసుకుంటాడు, కౌశిక్కి రోల్ చేసుకోవడం రాదు. పోనీ నేను చేసి విన్నా నాన్న అంటే వద్దులే నేను చేసుకుంటానులే అని చెప్తాడనమాట. అట్లా ఇంకా వాళ్ళకి దోశ వేసాను, ఈలోగా పాలు తీసుకొచ్చి ఇచ్చారనమాట అంకుల్, అవే తీసుకొచ్చారు రాఘవ్ గారు. ఇంతకు ముందున్న చిక్కదనం తగ్గింది అని చెప్పానమాట, ఒకసారి చెప్పండి అంకుల్కి అంటే చెప్పానని చెప్తున్నారు. సో పాలైతే బాగున్నాయండి, కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఒక 4 డేస్ బాగా చిక్కగా అనిపించాయి, తర్వాత ఎందుకో అంత అనిపించలేదన్నమాట, అదే చెప్తున్నాను. తర్వాత వచ్చేస్తే ఇంకా వెజిటబుల్స్, పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను కదా, వెజిటబుల్స్ అన్నీ కట్ చేసేసాను. తర్వాత ఒక స్టీల్ గిన్నెలోనే వాటర్ అయితే పెట్టాను, అవి కాస్త మరిగిన తర్వాత ఈ వెజిటబుల్స్ అన్నీ నీట్గా కడిగి కట్ చేసుకున్నవేనండి, అందుకే ఇందులో డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఏమేమి తీసుకున్నానంటే క్యాలీఫ్లవర్, క్యారెట్, బీన్స్ వేసేసానమాట. పచ్చి బఠానీ ఏంటంటే వాటర్లో కడిగి పక్కన ఉంచేసాను. ఓన్లీ ఇక్కడ క్యాలీఫ్లవర్, క్యారెట్, ఆలు, బీన్స్ ఈ 4 వేసేసి కొంచెం లైట్గా సాల్ట్, కొంచెం పసుపు వేసి ఒక 50% అలా, అంటే పెద్ద టైం పట్టలేండి, ఇవి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. సో అలా అన్నమాట ఉడికించేసుకుంటున్నాను. ఒక 5 to 10 minutes బిలోలోనే ఇవి కుక్ అయిపోతాయండి, కానీ చూసుకుంటూ ఉండండి మరీ ఎక్కువ కుక్ అయిపోకూడదు, అలా అయితే పేస్ట్గా అయిపోతాయి, బిర్యానీ అనేది అంత బాగా అనిపించదన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట, జస్ట్ ఈ మాత్రం ఉడికితే చాలు, ఇంకా ఎక్కువగా ఉడికించకుండా ఇక్కడికి ఈ వాటర్ అంతా కూడా తీసేసి నార్మల్గా మనము చల్లటి వాటర్ ఉంటాయి కదా అవి వేసి పెట్టేసామనుకోండి ఇంకెక్కువ కుక్ అవ్వదు. ఈలోగా మనం స్టవ్ పైన రైస్ ఉడికించుకోవడం కోసం ఒక గిన్నెను పెట్టేశానండి, ఆ రైస్కి సరిపడా వాటర్ వేసాను, కొంచెం ఎక్కువే ఉండేలా చూసుకోండి. అందులో మనం బిర్యానీ ఓల్ మసాలా ఉంటుంది కదా, చాయ్, జీరా, పువ్వు, చెక్క, తర్వాత బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచి, బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా వేసాను. తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి చీలికలు చేసి వేసి మగ్గిస్తున్నాను అనమాట. ఇక్కడ ఎసరు మసలేలోగా మనం కూరగాయల ముక్కలన్నింటినీ మనం ఏ దాంట్లో అయితే మందంగా ఉన్న గిన్నెలో ఏదైతే ఉందో తీసుకొని దాంట్లోనే మనం దమ్కి పెట్టేస్తాం కాబట్టి ఉడికించి పెట్టుకున్న కూరగాయలు, కడిగి పెట్టేసిన బఠానీ, చీలికలు చేసిన పచ్చిమిర్చి, కొంచెం షాయి జీరా, 2 లవంగాలు, 2 ఇలాయచీలు వేసుకున్నాను. ఆ తర్వాత పసుపు, టేస్ట్కి సరిపడా కారము, ఉప్పు వేసానండి, మనం ఆల్రెడీ రైస్ ఉడికేటప్పుడు కూడా వేసాము ఉప్పు. తర్వాత కొంచెం ధనియాల పొడి, కొద్దిగా బిర్యానీ మసాలా, తర్వాత జీలకర్ర పొడి కొద్దిగా వేసేసి అల్లం పేస్ట్ కూడా వేసానన్నమాట. ఈలోగా మన ఎసర్ అనేది మగ్గిపోయింది కదా, ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ అన్నింటినీ నీళ్లు వంపేసి ఈ వాటర్లో వేసేసి చక్కగా కలుపుకోవాలన్నమాట. సాల్ట్ మనం ఈ రైస్లో వేస్తున్నాము, తర్వాత ఈ మసాలాలో కూడా వేస్తున్నాం కాబట్టి చూసి వేసుకోండి. ఆ తర్వాత ఇందులో కొంచెం పెరుగు 1 కప్ నిండా తీసేసుకోండి, తర్వాత పుదీనా, కొత్తిమీర కట్ చేసి వేసేసుకోండి. వీటన్నింటినీ కూడా ఈ ముక్కలకి పట్టేలా ఈ మసాలా అంతా కలిపి పక్కన పెట్టాలి. మనకి రైస్ అనేది దమ్ అయ్యేలోగా దీనిపైన కొంచెం ఆయిల్ అయితే వేసేసి పక్కన ఉంచాలన్నమాట, మీకు ఇష్టం ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఈలోగా మన రైస్ అనేది ఎంతవరకు ఉడికింది అని చెక్ చేసుకుంటూ ఉండాలండి, ఈ బాస్మతి రైస్ అనేది మరీ మెత్తగా మెదిగిపోకూడదన్నమాట, ఒక 70% కుక్ అయితే చాలన్నమాట. దాన్ని వెంటనే దింపేసి స్టవ్ పై నుండి మనం ఏవైతే మసాలా కలిపి పెట్టుకున్నాం కదా అందులో కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసుకోండి. ఆ తర్వాత పైనుంచి మనం ఎసట్లోంచి తీసేసి రైస్ని విడివిడిగా పొడి పొడలాడుతూ వేయాలన్నమాట, ఆ గంజి ఏమాత్రం కూడా ఇందులో యాడ్ అవ్వకూడదు. పైనుంచి కొంచెం కొత్తిమీర, మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ వేసేసి మళ్ళీ డ్రైన్ చేసేసి రైస్ అంతా కూడా వేసేసుకొని సెట్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ కుక్కర్ తీసుకున్నాను మందంగా ఉంటుందని చెప్పేసి. పైనుంచి మనం కొంచెం నెయ్యి, కొత్తిమీర అవన్నీ వేసేసి దమ్ పెట్టేయడమేనండి. ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, ఒక 5 నిమిషాలు స్లో ఫ్లేమ్లో పెట్టి దమ్ పెట్టేస్తే గుమగుమలాడే వెజిటబుల్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుందన్నమాట. నేనైతే ఈ మెథడ్లోనే చేస్తానన్నమాట ఎప్పుడూ కూడా. గ్రేవీ గ్రేవీగా ఎంతో బాగుంటుంది వెజిటబుల్ బిర్యానీ. ఎప్పుడే కానీ స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే బిర్యానీని వడ్డించుకోకూడదు, 1-5 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసి అలాగే వదిలేసేయండి, చక్కగా సెట్ అవుతుందన్నమాట. ఆ తర్వాత మనకు
సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోతుంది. చూసారు కదా పొడపొడలాడుతూ బిర్యానీ ఎంత బాగుందో. మా పిల్లలకి ఈరోజు ఎంతో ఇష్టమైన లంచ్ బాక్స్ రెసిపీని అయితే చేసేసానండి. చాలా బాగా ఎంజాయ్ చేశారంట వాళ్ళు కూడా. సో ఈ బడి చూసారు కదా, వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇంకా నన్ను లోపలికి రానిస్తే బాగుండు అన్నట్టు డోర్ దగ్గరే ఉందన్నమాట. ఇంకా దాన్ని పంపించి మళ్ళీ వాళ్ళతో పాటు బాయ్ చెప్పేసి వద్దామని కిందికి వెళ్ళాను. సో ఇంకా వీళ్ళు వెళ్తా వెళ్తా బడికి కూడా బాయ్ చెప్తే అది వీళ్ళతో పాటు సగం దూరం వరకు వెళ్తుందండి. అస్సలు యాక్సెప్ట్ చేయదన్నమాట. సగం దూరం వరకు వెళ్ళి వాళ్ళకి బాయ్ చెప్పేసి మళ్ళీ ఇంటికి వస్తుందన్నమాట. ఈలోగా మీకోసం నేను ఒక మంచి టిప్ని అయితే షేర్ చేసుకోబోతున్నాను. యాక్చువల్గా మన సబ్స్క్రైబర్స్లో ఒకరు అడిగారనమాట, అక్క నాకు నోస్ పైన బాగా బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ వస్తున్నాయి, వాటిని రిమూవ్ చేయడం కోసం ఈజీగా ఇంట్లోనే ఎలా చేయాలో చెప్పండి అని. చాలా ఈజీగా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే రిమూవ్ చేసుకోవచ్చు. అది ఏంటంటే షుగర్ అండ్ టొమాటో అనమాట. టొమాటో అనేది కొంచెం పండుగా ఉన్నదే తీసేసుకోండి, ఇది జ్యూసీగా బాగుంటుంది. తర్వాత మనం ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా టొమాటోని, దీన్ని షుగర్ వేసేసి మనకు ఏ ఏరియాలో అయితే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉన్నాయో ఆ ఏరియాలో ఎంచక్క రబ్ చేసేసుకోవాలన్నమాట. బేసిక్గా చెప్పాలంటే నాకు ఎక్కువగా ఉండవు, నేను ఎప్పుడప్పుడు రిమూవ్ చేసేసుకుంటానన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే గోరు పెట్టేసి దాన్ని గిల్లి గిచ్చి మరకలు చేసేసుకుంటారనమాట. అలా చేయకూడదు. మనం ఎంచక్క మన గోరు తగలకుండా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ టొమాటోని షుగర్ పైన కోట్ చేసేసి మనకి ఎక్కడెక్కడైతే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉన్నాయి, మరకలు ఉన్నాయి, మచ్చలు ఉన్నాయి అనే ప్లేస్లో చక్కగా రబ్ చేసేసుకోవాలన్నమాట. మీకు ఒకవేళ కింద అంతా డర్టీగా పడుతుంది అనుకుంటే ఒకవేళ మీరు వాష్ బేసిన్ ఏరియాలో కానీ లేదా వాష్ ఏరియాలో కానీ చేసేసుకోండి. దీనివల్ల మనం మరి బ్లాక్ హెడ్స్ ఉన్న చోట మాత్రమే రుద్దొచ్చు కదా అని అనుకోవద్దు. స్కిన్ అంతా కూడా చాలా బ్రైట్నింగ్గా తయారవుతుందండి. హోమ్ రెమెడీలో చాలా బెటర్ అని చెప్పొచ్చు అన్నమాట. ఇది నేను ఎక్కువగా ముక్కు పైన, తర్వాత మన చిన్ ఉంటుంది కదా గదుమ పైన చక్కగా రబ్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. ఫైనల్గా నేను టొమాటోని కూడా పక్కన పెట్టేసి మన ఫేస్ పైన ఏదైతే షుగర్ ఉందో అదంతా కూడా రబ్ చేసేసుకున్నాను ఒక 5 మినిట్స్. ఆ తర్వాత నార్మల్ వాటర్తో ఫేస్ని అయితే కడిగేసుకొని వచ్చానన్నమాట. ఇప్పుడు చూడండి నా ఫేస్ లైటనింగ్గా తయారైపోయింది. ఇప్పుడు మనం ఈ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఎలా రిమూవ్ చేయాలో చూసేద్దాము. ఇదొచ్చేసి పింపుల్ పిన్ అంటారండి దీన్ని. ఇది మనకి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీ దగ్గర ఆ పిన్ గనక లేకపోతే ఈ సేఫ్టీ పిన్ని యూస్ చేసి కూడా రిమూవ్ చేసుకోవచ్చు అన్నమాట. అదేలాగో నేను చూపిస్తాను వీడియోలో. ఒకవేళ మీకు ఈ పింపుల్ పిన్ కావాలి అనుకుంటే మామూలుగా అమెజాన్లో ఉండొచ్చు, లేదంటే కాస్మెటిక్ షాప్స్లో దొరుకుతుంది, బ్యాంగిల్ స్టోర్స్లో కూడా ఈజీగా అవైలబుల్ ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ బిలోనే ఉంటుందండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ పిన్ ఉంది కదా రౌండ్గా, దాన్ని మనకి ఏ ఏరియాలో అయితే మనం క్లీన్ చేసుకుంటున్నామో అక్కడ జస్ట్ ఆ స్కిన్ని మనం నెక్స్ట్ వేలుతో ఇలా పట్టి లాగేసి దీంతో చక్కగా ఇలా మెల్లగా పైనుండి కింది వరకు ఇలా తీసామంటే వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ అన్నీ కూడా అందులోకి వచ్చేస్తాయన్నమాట. మీకు వీడియో ఎండ్లో చూపిస్తాను చూడండి లైవ్ రిజల్ట్ని. సో మనకి ఏ ఏరియాలో అయితే వైట్ హెడ్స్ ఎక్కువగా, బ్లాక్ హెడ్స్ కంటే కూడా వైట్ హెడ్స్ బాగా కనబడతా ఉంటాయి, ఎందుకంటే మనం స్వీట్స్ అవి తింటూ ఉంటాం కదా అలా అన్నమాట. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను, ఫ్రంట్ కెమెరాలో సెట్ అవ్వట్లేదు అనమాట, సో బ్యాక్ కెమెరాలో చూపిస్తున్నాను చూడండి. ఈ ఎడ్జ్లో మీకు కనబడుతుందా వైట్ హెడ్స్ అనమాట. ఇవన్నీ కూడా నాకైతే చాలా తక్కువే ఉంటాయి, ఎక్కువైతే అస్సలు ఉండవు. మామూలుగా కొంతమందికి అయితే పింపుల్స్ వచ్చే వాళ్లకు చాలా చాలా ఉంటాయండి, గరుకుగా నోస్ అంతా కూడా ఒకలాగా ఉంటుందన్నమాట. వాళ్ళంతా కూడా చాలా ఈజీగా ఇలా రిమూవ్ చేయొచ్చు. ఒక నోస్ ఏరియాలోనే కాదు మనకు చిన్ పైన కూడా చాలా మందికి కనబడతా ఉంటాయి. ఇప్పుడు నేను పిన్తో కాకుండా ఈ సేఫ్టీ పిన్తో చూపిస్తున్నాను చూడండి ఎలా చేయాలి అని చెప్పేసి, జస్ట్ చూపిస్తున్నాను అంతే. ఒకవేళ మీ దగ్గర పింపుల్ పిన్ లేకపోతే ఇలా తీసుకోవచ్చు అన్నమాట. సో మనకున్న బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అన్నీ కూడా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయి. రిమూవ్ అయిపోయిన తర్వాత అయిపోదండి, మన ఫేస్ పైన ఏవైతే రిమూవ్ చేశామో ఆ ప్లేస్లో మనకు కనపడని చిన్న చిన్న రంధ్రాలు కనబడతా ఉంటాయి, వాటిని మనం క్లోజ్ చేయాలన్నమాట. ఎలా అంటే టోనర్ యూస్ చేయొచ్చు. నేనైతే గుడ్ వైబ్స్ నుండి నా దగ్గర ఉన్న టోనర్ని యూస్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర టోనర్ లేకపోతే
గులాబరీ రోజ్ వాటర్ ఇంకేదైనా రోజ్ వాటర్ ఏ బ్రాండ్ అయినా సరే అదైనా యూస్ చేసేయచ్చు. నేను జస్ట్ ఇలా స్ప్రే చేసేసుకొని జస్ట్ ట్యాప్ చేసుకుంటున్నాను అంతే. దీనివల్ల ఏంటంటే టోనర్ అనేది ఫేస్కి చాలా యూజ్ ఉంటుందండి. మనకి కనపడని చిన్న చిన్న రంధ్రాలన్నింటినీ క్లోజ్ చేసేస్తుంది అన్నమాట. చూసారు కదా, జస్ట్ ఇంతేనండి, చాలా చాలా సింపుల్. ఒక్క 5 మినిట్స్ మనది కాదు అనుకుంటే ఇంచక్క క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఈ టిప్ మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఇదేనండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్ బాయ్.